భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు శ్రీ శారదా సంగీత కళాసమితి సభ్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ కోట వెంకట లక్ష్మి నరసింహం అన్నారు. సమితి ఆధ్వర్యంలో అనపర్తిలో నిర్వహిస్తున్న 22వ త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో భాగంగా తేతలి ఉపేంద్రారెడ్డి సౌజన్యంతో నిర్వహించిన శివ కథాశ్రుతి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో నరసింహం పాల్గొని మాట్లాడారు. ఇక ఈ సందర్భంగా శివ పరమాత్ముని వైభవాన్ని సభలో చక్కగా వివరించారు. అనంతరం నరసింహంను ఉపేంద్రారెడ్డి ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిన్న ఆదిరెడ్డి, మురళి, మునీశ్వర్ రెడ్డి, రమణ, ఆంజనేయులు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి, ఇది సహజంగా మనం రామచంద్రమూర్తి సీతాదేవి కలిసి ఉన్నటువంటి చిత్రాలు చూస్తుంటే వారు వీరు తప్పకుండా శివుడికి పూజ చేస్తున్నట్టు ఉంటుంది. అంతేకాదు ఈ దేశంలో చాలా దేవాలయాల్ని రామచంద్రమూర్తి ప్రతిష్ఠించినట్టుగా చెప్తూ ఉంటారు. ఆయన పేరు మీద ఎన్నో దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీలంక వెళ్లే చోర దక్షిణ భారతదేశం యొక్క చిట్ట చివరిని రామేశ్వరం అనే పేరు రామచంద్రమూర్తి ప్రతిష్ఠించడం మూలంగానే ఆ ఈశ్వరునికి ఆ పేరు వచ్చిందని మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క హృదయంలో సర్వకాల సర్వావసరయందు పరమేశ్వరుడే ఉంటూ ఉంటాడట.